అండ్ కమింగ్ టు మన శోభా 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 శెట్టి శోభా శెట్టి సీరియల్ యాక్టర్ శోభా శెట్టి తెలివి గల్ల కుట్టి ఆమె కూడా ఫుల్ స్ట్రాటజీ ప్లే చేస్తుంది అవును స్ట్రాటజీ బాగా ప్లే చేస్తుంది అందరూ తెలిసిందే ఇక ఆమె గురించి మనం చెప్పవసరం లేదు ఎందుకంటే నేను చెప్పాను కదా ఆడవాళ్ళ మీద నాకు ఎక్కువ చెప్పడం కూడా ఇష్టం ఉండదు బట్ జరిగింది మనం చెప్పాలి వాళ్ళ మీద నాకు తను కూడా చాలా అగ్రెసివ్ బాగా చాలా అగ్రెసివ్ ఎందుకంటే ఇప్పటిదాకా అందరు ఆమె అరవడం తప్ప ఇంకా కుట్టడం కుట్టి అంటే కుట్టడం కుడుతుంది అప్పుడప్పుడు పాపం చిట్కు చిట్టుకొని అప్పుడప్పుడు చిట్టుకు చురకలు పెడుతుంది నడుస్తుంది అంతే ఇది పరిస్థితి ఓకే ఇప్పుడు అంటే ఇప్పుడున్న కండిషన్స్లో ఫైనల్గా అతను ఆట సందీప్ సో ఫస్ట్ కంటెంటర్ ఆయనే అండ్ ఆట సందీప్ ఇప్పుడు కాసేపట్లో నా సెల్లు తీసుకోబడుతుంది కొద్దిసేపటి పట్టుకున్నా చెప్పు ఓకే ఓకే ఆట సందీప్ కాల్స్ వస్తున్నాయి కానీ ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూలో ఉన్న కాబట్టి మాట్లాడలేకపోతానా ఓకే ఓకే ఆట సందీప్ ఆట సందీప్ది అసలు అర్థం కాలే ఇంకా నాకు ఇంకా ఇప్పుడు కూసం అంటే కూసం ఉన్నటువంటి పాము ఎట్లుంటుంది అలా ఉంటుంది కదా ఇప్పుడు ఆ కూసం ఇప్పుడు ఇప్పుడే ఇప్పుకున్నాడు కదా ఇప్పుడు మేము వెళ్ళేటప్పటికి కూసం ఇడిచినటువంటి ఒక పాము ముందుకు వస్తుంది అనే పాములాగా ఉంటాడా అంటే అనేది ఉంటాడా లేకపోతే ఒక దాన్ని ఏమంటారు కుందెల్లాగా ఉంటాడా అనేది అట్లా చెప్పలేం సో ఆయన ఏంటంటే నాకు లోపల లోపల ఏదో ప్లానుడ్గా చాలా ప్లానుడ్గా ఉన్నట్టు అనిపించింది ఆయన గురించి నెగిటివ్ చెప్పడం కాదు ఏదో ఆలోచిస్తాడు ఏదో తెలివిగా ఆడాలి ఏదో అంటే సెల్ఫిష్ అనుకోవాలి ఒక రకంగా నాకు అన్న దగ్గర సెల్ఫిష్ అనిపించింది నాకు కొంచెం సెల్ఫిష్ లాగా నేను ఏదో చేయాలి నేను గెలవ అంటే ఎవరిని ఆయన ఒకవేళ సంచాలకు ఉండి కూడా ఆయన గురించి ఆలోచించింది తప్ప వేరేళ్ళను ఎనాలిసిస్ చేయలేకపోయాను అనిపించింది నాకు వేరేళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్లను కరెక్ట్గా వాళ్ళ గురించి కరెక్ట్గా బిగ్ బాస్కి సరి అయినటువంటి సమాచారాన్ని అందించలేకపోయాడేమో అనిపించింది నాకు కొంతవరకు దాంట్లో నాకు ఫెయిల్ అయినట్టుగా అనిపించింది నాకు సందీప్ అన్న అంటే నేను ఆయన పర్సనల్గా ఆయన అంటే నాకు గౌరవం బట్ నేను బిగ్ బాస్ ఆట పరంగా చెప్తున్నాను